అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర రాశి ఫలాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం అసలు వీళ్ల జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు అనేది తులరాశి వారికి కుంభవృష్టి కురుస్తుంది నిజంగా మీ జీవితంలో మ్యాజిక్ జరగబోతోందంటే నమ్మండి ఇలా గండా నుంచి ఎన్నో గండాల నుంచి మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా రిలీఫ్ అయిపోతారు మరి రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా సపోర్టివ్గా కూడా ఉంటుంది ఇక వీడియోలోకి చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశిచక్రంలో తులారాశి ఏడవది ఈ వారు ఎక్కువగా ఎదుటివారికి ఇష్టాన్ని చూసుకునేలాగా ఉంటారు అంటే ఎదుటి వాళ్ల చేత ఆకట్టుకునేలాగా ఉంటారు ఈ రాశికి చెందినవారు ఎత్తులు పై ఎత్తులు వేయడంలో చాలా నేర్పరులుగా ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ రాశి వారు జన్మించిన వారిలో తమ అంతర్గత ఆలోచనలను ఎవరికో కూడా పంచుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయక్తులకు లొంగరు ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది అదేవిధంగా తులారాశివారు ప్రజాభిమానానికి సంబంధించిన విషయాలలో ఎక్కువగా కలగజేసుకుంటూ ఉంటారు తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు ఇక దృఢమైన శరీరం ఉంటుంది దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్తారు ఒకవేళ ఎవరైనా తగువులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వస్తే మాత్రం వీరు ఖచ్చితంగా న్యాయం చేయడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తులారాశి వారికి ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఉన్నత విద్య కోసం దూర ప్రయాణాలు లాభిస్తాయి కష్టపడి అనుకున్నది సాధిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో తులారాశి వారికి అనుకున్న పనులు కాస్త అటు ఇటుగా అవుతాయి సాంకేతిక విద్యలో పరిణిస్తారు ఇక మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు మంచి ప్రఖ్యాతిని పొందుతాయి సాంస్కృతిక క్రీడా రంగాలలో ప్రతిభా పాఠవాలు గుర్తింపుకు నోచుకుంటాయి నీచ రాజకీయాలు మనస్తాపం కలిగిస్తాయి నైతిక ధర్మానికి కట్టుబడి ఉంటారు ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్ట్లు లభిస్తాయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారికి ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలు పొందుతారు బంధువర్గంలో మీ నుంచి పదే పదే ఆర్థిక సాయం ఆశిస్తున్న వాళ్లు విసిగించడం మొదలు పెడతారు రాజకీయ వ్యూహం ఫలిస్తుంది మొండి ధైర్యంతో సమస్యల నుంచి గట్టెక్కుతారు దీపారాధన చేసే కుందిలో రెండు చుక్కల పరిమళ గంధం వేసి దీపారాధన చేయండి వర్గంతో హోరాహోరీ పోరాటం జరుపుతారు ఆహార నియమాలు పాటిస్తారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి వైరి వర్గాన్ని బోల్తా కుట్టించడానికి మీరు పన్నిన వ్యూహం ఫలిస్తుంది శుభకార్యాల విషయంలో కార్యానుకూలత కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఫైనాన్స్ స్కీములు లక్కీ డ్రాలు షేర్లు కోడు పందాలు గుర్రపందాలు పేకాట ఇలాంటి బెట్టింగులకు దూరంగా ఉండడం మంచిది రెండు వేల ఇరవై నాలుగులో తిలారాసు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బెట్టింగుల జోలికి వెళ్ళకండి ఇక రుణాలు చేసేటప్పుడు తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది మీకు రుణానికి సంబంధించిన సమస్యల్ని తెచ్చిపెడుతుంది వెన్నుపోటుదారులు స్నేహితుల్లోనే ఉన్నారన్న సంగతిపై ఆలస్యంగా తెలుసుకుంటారు నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధించుకుంటారు ఐఏఎస్ ఐపీఎస్ తదితర సర్వీసులకు అవుతారు కష్టానికి తగిన ప్రతిఫలం కొన్ని సందర్భాలలో లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి కుటుంబంలో ప్రశాంతత లోపించకుండా జాగ్రత్త వహించడం దిగమింగడం జరుగుతుంది దొంగలని తెలిసినా కూడా చర్య తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పరిస్థితులు ఎక్కువగా ఇబ్బందులను సాంకేతిక పరమైన సమస్యలను ఎదుర్కొంటారు మీ మీద ఆరోపణలు చేసిన వారి నిజస్వరూపం బయటపడుతుంది ఫాస్ట్ ఫుడ్ బేకరీల వ్యాపారాలు హాస్టళ్ల నిర్వహణ మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి ఇక వ్యాపారంలో రొటేషన్ బాగున్నా భాగస్వాముల ప్రవర్తన వల్ల ఆశించిన ఫలితాలు లాభాలు రావు కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రుద్ర పాశుపత హోమం చేయించుకోవాలి పాశుపత కంకణం లేదా రూపు ధరించాలి ప్రేమ పెళ్లిళ్లు ప్రధాన ప్రస్తావనంగా మారతాయి మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రధమార్థం ద్వితీయార్థం రెండూ కూడా బాగున్నాయి ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా బాగుంటుంది మీరు చేసే వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి క్రమశిక్షణాయుతమైన పద్ధతుల్లో కష్టపడి వ్యాపారాన్ని ఒక కొలుక్కి తీసుకొస్తారు మీ టీమ్ స్పిరిట్ తో మంచి ఫలితాలు సాధించుకుంటారు మీ యొక్క వ్యక్తిగత భావాలను విమర్శించే వారి పట్ల శత్రుత్వం పెంచుకుంటారు కోపాన్ని అదుపులో పెట్టుకోలేరు సౌందర్య సాధక చిట్కాలు యోగాభ్యాసాలు మెడిటేషన్ మొదలైన అలవాట్ల వల్ల ఆరోగ్యం కాపాడుకుంటారు ఉన్నంతలో అందంగా కనిపించాలనుకుంటారు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు సహేతుకమైన దాన ధర్మాలు చేస్తారు పెళ్లి ముందా చదువు ముందా అనే సమస్య ఏర్పడుతుంది ఈ విషయంలో పెద్దల మాట అస్సలు వినరు చదువు పూర్తయ్యాకే పెళ్లి చేసుకుందామనుకుంటారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా వాళ్లకి పెళ్లి చూపులో అందరికీ కూడా మీరు నచ్చుతారు మీకు మాత్రం ఎవ్వరూ నచ్చరు ఇదొక అంతర్జాతీయ సమస్యగా మారుతుంది అందుకే అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలం కలిపి దీపారాధన చేయండి ఈ సమస్యలు బాధించే అవకాశం ఉంటుంది ఒళ్లు బరువు తగ్గించుకుని నాజుగ్గా కనిపిస్తారు తల్లిదండ్రుల సలహాలు లేనిదే ఏ పని కూడా చేయరు విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది సంతానపరమైన విషయాలలో కొంత ఇబ్బంది ఉన్నా ఆ తర్వాత సంతానం పరిస్థితి బాగుంటుంది విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలు సాధించుకుంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తులారాశి వారికి తల్లి వైపు బంధువులకు కొంతకాలం అండగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే మీ ఆత్మీయ వర్గం విదేశాల్లో స్థిరపడతారు వీరి ద్వారా మీకు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ఇక నానా రకాల అరిష్టాలు చికాకులు పోవడానికి శత్రుబాధలు నశించుకోవడానికి సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని ఇక పూజిస్తూ ఉండండి మానసికంగా ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు పెద్దవాళ్లని ప్రేమగా చూసుకుంటారు సహోదర సహోదరి వర్గాన్ని ఆదరిస్తారు మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తారు అయితే ఇదే రకమైనటువంటి జీవితం అందరికీ ఉండాలని కోరుకుంటారు ఇక క్రీడారంగంలోనూ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ తులారాశి వారు మీ యొక్క ప్రతిభ పాఠవాలు చూపించిన కుల మత వర్గ ప్రాంతీయ విభేదాల వల్ల మీకు లభించాల్సినటువంటి ఖ్యాతి అవార్డులు రివార్డులు లభించకుండా ఉంటాయి కాకపోతే ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు కష్టపడే తత్వం అలాగే మీ యొక్క సంకల్ప బలం ఈ రెండు మాత్రమే మిమ్మల్ని ఎక్కువగా కలిసి వచ్చేలా చేస్తాయి అలాగే మిమ్మల్ని విజయ అవకాశాల వైపు దూసుకువెళ్లే చేస్తాయి ఇక పెళ్లి చేసుకోమని వేధిస్తున్న ఒక వ్యక్తి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కీలక సమయాలలో మీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటారు మీ శత్రువర్గానికి తగిన విధంగా గట్టి గుణపాఠం చెప్తారు అవార్డులు రివార్డులు మీ దగ్గరికి రెండు వేల ఇరవై సంవత్సరంలో వెతుక్కుంటూ వస్తాయి మొత్తం మీద గడిచిన సంవత్సరం కన్నా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తులారాశి వారికి దదీప్యమానంగా ఉంటుంది ఇందులో సందేహమే లేదు అలాగే ఈ తులారాశి వారికి ఖచ్చితంగా మీకు ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృష్టి దక్కబోతోంది అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా ఎక్కువగా మెరుగ్గా ఉండబోతోంది మీకు ఆర్థికంగా పురోగతి లభిస్తుంది ఇక మీ జీవితంలో ఉన్నటువంటి గండాల నుంచి అన్నిటి నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు కాబట్టి ఈ సమయంలో మీరు మీకు దక్కిన ఆస్తి ఇంకా ఆర్థిక పరిస్థితుల నుంచి మీరు ఎదుటి వాళ్ళకి సాయం చేయడం వల్ల మీ జీవితం చాలా బాగుంటుంది ఇక తులారాశి వారి గురించి రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరంలో వచ్చేటటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకున్నాం కదండి మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి ధన్యవాదాలు